Hi, my dear young minds. Good morning. This is B.M. Gopal Reddy, your Gopi Mama, counseling psychologist, scientific magician, and motivational trainer. Welcome to Fun Science, Magic Games, and Puzzles, Episode 3. Episode 2 lo fire with water, apple into the bottle. Nenu ela chesano meeru telusukunnaru anukuntunnanu. Atlage puzzle 5 + 5 + 5 = 550. Etlago chesaru anukuntunnanu. ఈ ఎపిసోడ్లో కూడా ఒక సైన్స్ ట్రిక్ ఉంటుంది, ఒక మ్యాజిక్ ట్రిక్ ఉంటుంది, ఒక పజిల్ ఉంటుంది, అట్లాగే ఒక కొటేషన్ కూడా ఉంటుంది. యాజ్ యూజువల్గా నేను ట్రిక్ చేస్తాను, కానీ మీకు సీక్రెట్ చెప్పను. ఎందుకంటే మీ చేత ఆలోచింప చేయాలని. గో త్రూ యువర్ టెక్స్ట్ బుక్స్, ఆస్క్ యువర్ పేరెంట్స్, ఆస్క్ యువర్ టీచర్స్, ఆర్ సెర్చ్ ఇన్ గూగుల్ ఆర్ యూట్యూబ్. శోధించండి, సాధించండి. అయినా దొరకకపోతే నాకు కాల్ చేయండి, చెప్పేస్తా. ఓకే, ఫస్ట్ ట్రిక్, ఇది ఒక బెలూన్. ఈ బెలూన్ని ఊదకుండానే వితౌట్ బ్లోయింగ్ దాన్ని పెద్ద చేయాలి. ఎలా చేయాలి చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం సైన్స్ ట్రిక్స్ మాత్రమే. కొంతమంది ఈ ట్రిక్స్ని ఉపయోగించి అమాయకులను మోసం చేసి దయ్యాన్ని పట్టేశాము, గాలిని ఈ బెలూన్లు బంధించాము, ఇలాగ చెప్తూ అమాయక ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. అయినా సరే ఈ ఊదకుండానే ఈ బెలూను పెద్దదవుతుందో లేదో చూద్దాం. ముందు కమాన్ కమాన్ కమాన్. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఎంత ఫన్నో, ఎంత సరదాగా ఉందో. మనం ఏం చేయకుండానే బెలూన్ పెద్దదవుతుంది. మరి ఈ విధంగా ఈ బెలూన్ పెద్దడంలో ఇందులో దెయ్యం పట్టేయడం కానీ, భూతాలు లేదా గాలిని బంధించడం కానీ కాదు. ఇది ఒక సైన్స్ ట్రిక్ మాత్రమే. ఇందులో కొన్ని పదార్థాలు ఒకదానితో ఒకటి రియాక్ట్ అయ్యి ఒక గ్యాస్ రిలీజ్ అయ్యింది. ఏ పదార్థాలు రియాక్ట్ అయ్యి ఏ గ్యాస్ని రిలీజ్ చేశాయో మీరు చెప్పాలి. దయచేసి ట్రిక్స్ ఇంట్లో చేయొద్దు, మీ సైన్స్ ల్యాబ్లో మీ సైన్స్ టీచర్ గైడెన్స్ అండ్ సూపర్విజన్లో మాత్రమే చేయండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ సైన్స్ ట్రిక్. సెకండ్ వన్, మీకున్న హ్యాబిట్స్ ఏమిటంట. హ్యాబిట్స్ అంటే మనకి పుట్టుకతో రావు. మరి ఫ్రెండ్స్ వల్ల, పేరెంట్స్ వల్ల, సమాజం వల్ల, సినిమాల వల్ల, సోషల్ మీడియా వల్ల మనం రకరకాల అలవాట్లు చేసుకుంటూ ఉంటాము. మరి ఈ అలవాట్లు ఎలా హాబీ హ్యాబిట్గా మారుతుంది. సరదాగా హాబీగా స్టార్ట్ అయిందే హ్యాబిట్గా మారుతుంది. వన్స్ హ్యాబిట్గా మారిందంటే దానికి మరణం లేదంటారు. ఒక హ్యాబిట్ నుంచి మళ్ళీ బయటపడడం చాలా కష్టం, అది మంచి అలవాటైనా చెడ్డ అలవాటైనా. చూడండి ఒకసారి, హ్యాబిట్కి మరణం లేదు అని చెప్పేటువంటి ట్రిక్ ఇది. ఈ హ్యాబిట్లో మొదట హెచ్ అనేటువంటి అక్షరం నేను వేరు చేశాను. ఎబిట్ ఇస్ దేర్ ఏని కూడా వేరు చేశాను. బిట్ ఇస్ దేర్ బీని కూడా నేను చింపేశాను. ఇట్ ఈస్ దేర్ ఐని కూడా టీడ్ ఆఫ్ చేశాను. టీ ఈజ్ దేర్ టీ కూడా హ్యాబిటే కదా. ఇప్పుడు నేను మీ కళ్ళ ముందే దీనిని 5 ముక్కలు చేశాను. కానీ మనం చెప్పుకుంది ఏమిటి, హ్యాబిట్కి మరణం లేదని. మరి ఈ 5 ముక్కలు మళ్ళా ఏమవుతాయో చూద్దాము. కాబట్టి మనల్ని మనం స్కాన్ చేసుకోవాలి, మనకున్న అలవాట్లు ఏంటి, మనం ఎలాంటి ఫ్రెండ్స్ తోటి ఉంటున్నాము, మనం ఏం చేస్తున్నాం అనేది ఇప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి 5 ముక్కలని మళ్ళా ఏమవుతుందో ఒకసారి చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, రెడీ, 1, 2, 3. చూసారా, హ్యాబిట్కి మరణం లేదు, మళ్ళీ కలిసిపోయింది, మళ్ళీ హ్యాబిట్ అయిపోయింది. సో మీ అందరూ కూడా మంచి హ్యాబిట్స్ అంటే ఎర్లీ మార్నింగ్ లేవడము, లేదా ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేదా గేమ్స్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, పేరెంట్స్కి సహాయం చేయడం కానీ, కోపాన్ని తగ్గించుకొని ఎమోషనల్ బ్యాలెన్స్ పొందడం కానీ, లేదా కంప్యూటర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కానీ, లేదా మీ ఇన్నేట్ కెపాసిటీ ఏదన్నా ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవడం కానీ, ముఖ్యంగా మీ అందరినీ టీనేజర్స్ అని కాదు ఈ రోజుల్లో స్క్రీన్ ఏజర్స్ అంటున్నారు. స్క్రీన్ ఏజర్స్, ఎస్. ఎంచేతంటే స్క్రీన్ టైం, ఆ స్క్రీన్ టైం తగ్గించుకోవడం కూడా మంచి అలవాటే. సో ఇలాంటి మంచి అలవాట్లు మీరు పెంపొందించుకొని ఉన్న స్థానాన్ని నుంచి ఉన్నత స్థానానికి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ మన పజిల్. ఫస్ట్ ఎపిసోడ్లో మనం మాటలతో పజిల్ చెప్పాను, సెకండ్ ఎపిసోడ్లో మీకు మ్యాచ్స్టిక్స్తో పజిల్ చెప్పాను, ఇప్పుడు మ్యాజిక్ పజిల్. ఓకేనా, ఇదొక ట్రాన్స్పరెంట్ వాటర్. ఇందులో నేను ఒక
బీకర్లో తీసుకుంటున్నాను. వావ్, కలర్ఫుల్ వాటర్, అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. రైట్, రెండో బీకర్లు కూడా తీసుకుంటున్నాను. నైస్ నైస్, వెరీ నైస్, బ్యూటిఫుల్ పర్పుల్ కలర్. మూడో బీకర్లు కూడా తీసుకున్నాను. ఓకే, ఈ మూడు బీకర్స్ ఉన్నాయి. రైట్, ఇప్పుడు మూడు బీకర్స్కి ఇంకొక మూడు బీకర్స్ నేను యాడ్ చేస్తున్నాను. 1, 2, 3 మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 బీకర్స్ ఉన్నాయి కదమ్మా. ఈ 6 బీకర్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయి? ఫస్ట్ 3 బీకర్స్లోనేమో కలర్ఫుల్ సొల్యూషన్ ఉంది, మిగతా 3 బీకర్లేమో ఎంటీగా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇచ్చే పజిల్ ఏమిటంటే, ఒక బీకర్లో సొల్యూషన్ ఉండాలి, ఒకటి ఎంటీగా ఉండాలి. అంటే ఆల్టర్నేట్ సొల్యూషన్, ఎంటీ విత్ సొల్యూషన్, ఎంటీ బీకర్ విత్ సొల్యూషన్, ఎంటీ బీకర్. ఎట్లాగంటే ఉదాహరణకి నేను ఇట్లా మారుస్తున్నాను చూడండి, సొల్యూషన్ ఎంటీ, సొల్యూషన్ ఎంటీ, సొల్యూషన్ ఎంటీ. అయితే నేను ఇట్లా అరేంజ్ చేయడానికి ఎన్ని గ్లాసులు చేంజ్ చేశాను? ఇలా 1, 2 గ్లాసులు చేంజ్ చేశాను. కానీ ఇప్పుడు నేను మీకు ఇచ్చే పజిల్ ఏమిటంటే, ఈ 6 గ్లాసుల్లో యూ కెన్ టచ్ ఆర్ మూవ్ ఆర్ లిఫ్ట్ ఓన్లీ 1 గ్లాస్. ఏదో ఒక గ్లాసును మాత్రమే 6 గ్లాసుల్లో మీరు ముట్టుకోవాలి. నేను చెప్పినట్లుగా ఆల్టర్నేట్ గ్లాసెస్లో సొల్యూషన్ ఉండేలాగా అరేంజ్ చేయాలి, ఒక గ్లాసునే ముట్టుకోవాలి. ట్రై చేయండి, యు కెన్. వెరీ గుడ్. ఫైనల్లీ కొటేషన్. కొటేషన్స్ అంటే మహానుభావులు వాళ్ళ జీవిత సారాన్ని కోర్స్ రూపంలో మనకు అందించారు. ఆ కొటేషన్స్ని మనం అనుసరిస్తే మనం కూడా ఒక మంచి ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. ఈరోజు ప్రాచీన గ్రీకు తత్వవేత్త, ఆయన తత్వశాస్త్రంలోనే కాకుండా రాజనీతి శాస్త్రంలోను, గణిత శాస్త్రంలోను, ఖగోళ శాస్త్రంలోను, జీవశాస్త్రంలోను కూడా మహాపండితుడు ఆయన అరిస్టాటిల్. అరిస్టాటిల్ గారు చెప్పినటువంటి కొటేషను, ద రూట్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ద ఫ్రూట్స్ ఆర్ స్వీట్. ద రూట్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ద ఫ్రూట్స్ ఆర్ స్వీట్. మరి విద్య అనే మహావృక్షం యొక్క వేళ్ళు చేదుగా ఉంటాయి, కానీ దాని ఫలాలు ఎంతో మధురంగా ఉంటాయని ఆయన చెప్పారు. సో ఇప్పుడు మీరు విద్య అభ్యసిస్తున్నారు, విద్యార్థి దశలో ఉన్నారు, మరి ఈ దశలో మీరు ఎంత కష్టపడితే అంత ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఈ 10-15 ఏళ్ళు కష్టపడ్డారంటే జీవితాంతం సుఖపడవచ్చు, లేదా ఈ 10-15 ఏళ్ళు ఎంజాయ్ చేశారంటే జీవితాంతం సాధారణ జీవితం గడుపుతారు, లేదా ఎన్నో కష్టాలు పాడవుతారు. సో ఇప్పుడు మీరు టైంని ఏం చేస్తున్నారో ఆలోచించండి. టైంని స్పెండ్ చేస్తున్నారా? భవిష్యత్తు కోసం టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఆలోచించుకొని ఆ టైంని ఉపయోగించుకుంటే బంగారం లాంటి భవిష్యత్తు పొందుతారు. సో అట్లాంటి మంచి భవిష్యత్తు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ యూ ఆల్ ది బెస్ట్, యువర్ గోపి మామ. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.